ప్రాణచాలనము చాలనం అంటే నీ యొక్క అంతర్ప్రజ్ఞతో ప్రాణమును ఎటు నడపాలంటే శరీరంలో అటే నడపడము ప్రాణచాలనము పూరకం ముందు ప్రాణమును లోపలికి తీసుకోవడం పూరకం అంటాం కుంభకం ప్రాణమును కొంతసేపు లోపల నిల్వ ఉంచడాన్ని కుంభకం అంటారు రేచకం మలినమైన ప్రాణమును బయటకు వదలటాన్ని రేచకం అంటారు ఇది మామూలు పద్ధతిలో అందరూ చేసే ప్రాణాయామం పూరక కుంభక రేచక త్రిపుటి మాత్రంతోనే చాలామంది యోగులు తృప్తి పడతారు దానికి కొన్ని ఫలితాలు వస్తాయి దానితో పాటు ప్రాణచాలనము ఇంకా మరికొన్ని పద్ధతుల్లో ఉంటుంది ప్రాణ యొక్క చాలనము పూరక కుంభక రేచక దాహక పావక ప్లావక శోషక శూన్యక పరిశీలన పరిశోధన పరిక్రమ పరిశీలన ఇన్ని రకాలుగా ఉంటుంది ఇప్పుడు కుంభక పూరక రేచకముల సంగతి తర్వాత మిగిలిన అంశాలు దాహకం అంటే దహించేది అని అర్థం స్వాదిష్టాన పద్మం దగ్గర ప్రాణమును కుంభకం చేస్తే దాహక పావక శోషక లక్షణములు ప్రాణానికి వస్తాయి దాహకం అంటే తడిని ఎండపెట్టడం పావకం అంటే ఆ ఎండిన దాన్ని తగలపెట్టడం శోషకం అంటే దాని బూడిద కూడా లేకుండా చేయడం అంటే శరీర భాగములు అన్నింటినీ వేడిని సమానంగా పంచడం ప్లావకం అంటే శరీరం అంతటినీ ప్రాణంతో స్నానం చేయించడం పరిశీలనము ప్రాణము నీ శరీరంలో ఎక్కడెక్కడ తిరగాలని నువ్వు సంకల్పిస్తావో కళ్ళు మూసుకునే అక్కడికి ప్రాణం వెళుతోంది అన్న స్థితిని తెలుసుకోవడం పరిశీలం పరిభ్రమ నీకు కావలసిన కావలసిన చక్రమును కేంద్రీకరించి ప్రాణమును పంపించడం పరిభ్రమ పరిశోధన ఆ చక్రం యొక్క స్వరూపమును ఈ ప్రాణం చేత ఉద్దీపము చేస్తే ఆ చక్రం నీకు అంతర్నేత్రం ముందు ఆవిష్కరించబడుతుంది అది పరిశోధన అంటారు పరిక్రమము ఒక్కొక్కసారి ఒక్కో చక్రం చాలా అధ్వాన్న అవస్థలో ఉంటుంది ఆ అవస్థలో ఉన్నప్పుడు ఆ చక్రానికి సంబంధించిన వ్యాధులు వస్తాయి ఉదాహరణకు మూలాధార చక్రం సరిగా పనిచేయకపోతే అజీత్తి విరోచనాలు మొదలైనవి వస్తాయి ఇలా అన్ని చక్రాలకు సంబంధించిన ఆయా చక్రాలు సరిగా పనిచేయకపోతే వాటికి చెందిన వ్యాధులు కొన్ని ఇబ్బందులు వస్తాయి ఈ విధంగా ఏ చక్రం చుట్టూ కుంభకం వేసి ఆ తర్వాత ఆ గాలిని దాని చుట్టూ తిప్పి బాగు చేసుకోవడం పరిక్రమము అంటే నీ ప్రాణాన్ని ఆ చక్రం చుట్టూ తిప్పుకుని బాగు చేసుకోవడం పరిభ్రమ తీసుకున్న శ్వాసను మిగిలిన చక్రముల దగ్గర విశ్రమింపజకుండా నీకు కావలసిన చక్రం దగ్గరకు పంపించడం పరిభ్రమ అంటే ఎక్కడ వరకు నడిచి ఎన్నో మైలురాయి దగ్గర ఆగాలో అక్కడే ఆగాలి పరిశీలన నీ ప్రాణం ఎలా ఉంటుందో నువ్వే చూసుకోవచ్చు అదే విరాట్ పురుష దర్శనం అదే నీకు నీ కనుబొమ్మల మధ్య నువ్వు ముందుగా చూసే నల్లనితనం ఆ పరిశీలనే నీ జీవుని యొక్క స్వరూపమును చూడటం నీ తర్వాత నీ యొక్క ఆత్మ కూడా చేసుకోవచ్చు అందులో అంత శక్తి ఉంది ఈ విధంగా ప్రాణం యొక్క చలనమును చలనాచలమును చలనా చలనములను రెండింటినీ గురువు వద్ద నేర్చుకోవాల్సి ఉంటుంది ప్రాణచాలనము ప్రాణచలనము కంటే భిన్నమైనది ప్రాణచలనముపై నీకు ఏ విధమైన అధికారం లేదు అది దానంతటా అదే వెళ్ళదలుచుకున్న చోటుకు వెళ్తుంది ఆగిపోవలసిన చోట ఆగిపోతుంది ప్రాణచలనం అలా కాదు నువ్వు చెప్పినట్లే అది ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళుతుంది వద్దు అంటే ఆగుతుంది